ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. ఎలాగైనా ముస్లింలకు ప్రత్యేక న్యాయం చేయాలని కేసీఆర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నారు. అందుకే ఆదివారం రోజున సైతం ప్రత్యేకంగా అసెంబ్లీని ఏర్పాటు చేసి బిల్లుపై చర్చ పెట్టి ప్రత్యేక తీర్మానం చేశారు. అయితే ఇది నిజంగా చారిత్రాత్మకమే. కానీ తాము ఇవ్వబోతున్న రిజర్వేషన్లు మతపరమైనవి కావని, సామాజిక ఆర్థిక వెనుకబడితనం ఆధారంగానే పెంచుతున్నామని స్పష్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే సామాజిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తే అదే సామాజిక వెనుకబాటు మిగిలిన వర్గాల్లో కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మిగిలిన కులాల్లో కూడా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పుడు వారంతా కూడా తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. తమిళనాడు వంటి రాష్ట్రాలు రాజ్యాంగబద్ధంగానే 69% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని ఆ లెక్కను చూస్తే ఖచ్చితంగా తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు 10% పెంచవచ్చనేది తెలంగాణ సర్కార్ ఆలోచన. ఇది వర్కౌట్ అయ్యేది అయితే బీసీలు 52% ఉన్నారు. అంటే వారికి 50% రిజర్వేషన్లు కల్పిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కూడా ఇదే జరిగింది. అప్పట్లో ముస్లింలకు 4% రిజర్వేషన్లు పెంచారు. అయితే అప్పుడు బీసీలకు అన్యాయం జరిగిందంటూ ఆర్ కృష్ణయ్య వంటి వారు ఉద్యమాలు సైతం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు కూడా ఈ రిజర్వేషన్ల పెంపు అంశం తమకు కలిసొస్తుందని టీఆర్ఎస్ సర్కార్ భావిస్తోంది. ఒకప్పుడు దళితులను, గిరిజనులను అంటరాని వారిగా చూసేవారు. అప్పట్లో వారికి ప్రత్యేక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో వారికి కొన్ని హక్కులను కల్పించారు, రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు 10 ఏళ్ల తర్వాత చట్ట సవరణలు చేసుకునేందుకు కూడా వీలుంది. ఆ తర్వాత ఆ దిశగా సవరణలు కూడా జరిగాయి. అయితే ఇదంతా సామాజిక వెనుకబాటు ప్రాతిపదికన జరిగింది. ఇప్పుడు కూడా కేసీఆర్ సామాజిక వెనుకబాటు ప్రాతిపదిక ఆధారంగానే రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టారు. అయితే కేసీఆర్ మాత్రం కేంద్రానికి అలా బిల్లు పంపగాని ఇలా ఆమోదముద్ర వేసి పంపిస్తారని తానేమీ అనుకోవడం లేదని చెప్పారు. బిల్లును కేంద్రం ముందు పెడతా, నేనేమీ వారిని అడుక్కోను, పోరాడతానని అన్నారు. అంతేకాదు, సహజంగానే 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపే బిల్లులు యథాతథంగా ఆమోదానికి నోచుకోవని కూడా చెప్పారు. ఇప్పటికే కేంద్రం వద్ద కొన్ని రాష్ట్రాల రిజర్వేషన్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. కానీ పరిస్థితులు అనుకూలిస్తే ఇతర రాష్ట్రాల బిల్లులతో పాటు మన బిల్లు కూడా ఆమోదం పొందుతుందని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఉన్న బోయలేము ఎస్టీలలో కలిపారు, మమ్మల్ని కలపలేదని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి వాల్మీకి బోయని కులం బాధతో ఉన్నారు. లంబాడీలలో ఉన్నటువంటి వాళ్ళు, ఉప్పు లంబాడి లేదా కాగిత లంబాడి అని మనం వివరిస్తూ ఉంటాం, వాళ్ళు కూడా మమ్మల్ని లంబాడీలలో ఉన్న వాళ్ళని తీసి బయట పెట్టినారు అనే బాధ వ్యక్తం చేసి కల్పమని చెప్పి కోరినారు అధ్యక్ష. దాని మీదనే కమిషన్లు ఇప్పుడు నిర్ధారించిన లెక్కల ప్రకారం ఈరోజు వాళ్ళని కూడా చేరిస్తే 9.8గా ఉన్నటువంటి ఎస్టీలతో పాటు, 9.08గా ఉన్నటువంటి ఎస్టీలతో పాటు వీళ్ళని కూడా కలిపినట్టయితే ఒక 10% రిజర్వేషన్ సరిపోద్దు అనేటువంటి విషయం వచ్చిన సందర్భంలో అది ఆ విధంగా ప్రతిపాదించడం అయింది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఇప్పుడు రిజర్వేషన్ అంశంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చలు మొదలయ్యాయి. తెలంగాణలో ముస్లిం ఓటర్ల కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైందే అయినా వెనుకబడిన మిగిలిన వర్గాల ప్రజలకు సంబంధించి కూడా కేసీఆర్ ఏం చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయాలని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా కేసీఆర్ మాత్రం ఇప్పుడు కొత్త పోరాటానికి తెరతీశారనేది కొందరి అభిప్రాయం. మరి ఈ రిజర్వేషన్ల అంశంపై చివరికి ఎవరు విజయం సాధిస్తారు, ఎలాంటి ఉద్యమాలు ఊపిరి పోసుకుంటాయో వేచి చూడాలి.